విజయవాడ ప్రశాంతి హాస్పిటల్లో సర్జికల్ యూనిట్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రారంభించారు. వైద్య విధానంలో రోబోటిక్ టెక్నాలజీని నగరానికి తెచ్చిన ప్రశాంతి హాస్పిటల్ను యాజమాన్యానికి ఆయన అభినందనలు తెలిపారు. వైద్య విద్య పారిశ్రామిక రంగం వంటి రంగాలలో వారసత్వాన్ని ప్రోత్సహిస్తాను కానీ రాజకీయాలలో వారసత్వాన్ని ప్రోత్సహించనన్నారు వెంకయ్యనాయుడు. నగరానికి అధునాతన వైద్య విధానాలు రావాల్సిన అవసరం ఉందన్నారు ఆయన. చేయడం చాలా సంతోషం. ఆ సౌకర్యం మన విజయవాడ నగరానికి రావడం, ఈ చొరవ తీసుకొని దీన్ని మనకు అందుబాటులో తీసుకొస్తున్నాం. కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఒకప్పుడు మొదట్లోనే పేరు గాంచి ప్రముఖ యూరాలజిస్ట్గా పేరు గాంచి సేవలు అందిస్తున్నట్టు యొక్క పెద్దలు డాక్టర్ కాసర్నేని ప్రశాంత్ కుమార్ గారు, అలాగే డాక్టర్ కాసర్నేని ధీరజ్, అలాగే డాక్టర్ కాసర్నేని ప్రీతం, డాక్టర్ కనుమనేని హరిత ధీరజ్, డాక్టర్ గోపాల శ్వేత ప్రీతం, వీళ్ళందరూ కూడా శిక్షణ పొంది అధునూతన పరిజ్ఞానాన్ని సంపాదించి తమ విజ్ఞానాన్ని పరిజ్ఞానాన్ని అందరికీ అందుబాటులో తేవాలని దీంట్లో చేరారు. కుటుంబంలో ఎంతమంది డాక్టర్లు ఉండడం చాలా ప్రత్యేకత. విజయవాడలో చాలామంది ఉన్నారు. రాజకీయాల్లో వారసత్వాన్ని నేను ప్రోత్సహించను, చెప్తూ ఉంటాను. డైనాసిటీ ఇన్ పాలిటిక్స్ ఇస్ నాస్టీ, బట్ ఇట్ టేస్టీ టు మెనీ పీపుల్. బట్ వైద్యంలో, విద్యలో, వ్యాపారంలో, సేవలో వారసత్వాన్ని గౌరవిస్తాను.